हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु लाइनिंग ब्लौज ने मन अला स्टिच चेसुकोवालनेदि इप्पुडु मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मुंदुगा रांग साइड वेसुकोनि लाइनिंग नि ईक्वल गा चुटूरु कूडा स्टिच चेसुकोवाली। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। इप्पुडु लाइनिंग चुटूरु कूडा मनं ईक्वल गा फॉलिंग्स लेकुंडा चूसुकुंटू स्टिच चेसुकोवाली। मन ओरिजिनल क्लॉथ कि ई विधंगा अटैच चेसुकोवाली। अप्पुडु मनं डॉट्स अनेदि वेसुकोवाली। మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మనకి సైడ్ జాయింట్స్లో మనకి ఎక్కువ స్టేయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను। స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి। మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు। ఇప్పుడు చుట్టూరు కూడా మీరు క్లాత్ జారిపోతుంది అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసుకొని మన చుట్టూరు కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా చాలా నీట్గా వస్తుంది। ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి। ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు। మనకి సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునేవాళ్ళు నేను వేసిన విధంగా డాట్స్ని ఒకసారి ట్రై చేయండి। మాకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। ఈ టూ డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి। ఇప్పుడు నేను ఫోర్ టక్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి ఫోర్త్ డాట్ వేస్తున్నాను। ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవచ్చు। మనకు కుట్టు ఊడిపోతుంది అనుకున్నట్లయితే టూ టైమ్స్ స్టిచ్ చేసుకోండి। షేప్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదండి। ఇప్పుడు షేప్ బట్టి స్టిచ్ చేసుకోవాలి। పైన ఈక్వల్గా వేసుకొని లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి। అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా। మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ కూడా ఉన్నాయి, లాస్ట్ వీడియోస్లో ఒకసారి చూడండి। మన షేప్ బట్టి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది। ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి షేప్ పట్టిని। ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి। కింద డాట్ ఎప్పుడు కూడా ఈ విధంగా కోన్ షేప్లో పెట్టుకున్నట్లయితే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు మనకి ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి। ముందుగా ఒక లైన్ స్టిచ్ చేసుకొని ఈక్వల్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి టూ ఓపెన్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది అనుకున్నట్లయితే పర్వాలేదు। మీకు ఎక్స్ట్రా పొడవు అయిపోయింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి। లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా। ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇంకో ఫుల్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। మనకి ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా। ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి। ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి। ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోండి సన్నగా, మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది కాబట్టి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి మెడపట్టిని। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడ డౌట్ వచ్చినా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు। ఈక్వల్గా మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేశాను,
మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే థ్రెడ్ పైపింగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ తిరగడానికి నీట్గా. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి చేతికుట్లు వేసుకోవడానికి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షాల్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఆ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు షాల్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. షాల్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనకి మిడిల్ కటింగ్ అనేది ఇప్పుడు కూడా షాల్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కట్కి ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి మనకి బోర్డ్ వచ్చినట్లయితే అనేది నేను లాస్ట్ వీడియోస్లో చేశాను. అంటే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ చాలామంది అడుగుతున్నారు కదండి బోర్డర్ ఎలా సెట్ చేసుకోవాలి చిన్న క్లాత్ వచ్చినట్లయితే అని అడుగుతున్నారు కాబట్టి చూపించాను మీకు లాస్ట్ వీడియోలో. ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. హ్యాండ్స్కి సెపరేట్గా వీడియో చేశాను. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి హ్యాండ్స్ని. మనకి కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా బార్డర్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి. మా ఛానల్ క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా చూసుకొని మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని వేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా. ఈ టిప్స్ అనేది పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మిడిల్లో ఒక పిన్ పెట్టుకోండి అప్పుడు మిడిల్ నుంచి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా కింద ఫోల్డింగ్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకోండి పైనుంచి. మనకి ఎక్కడైతే సరిపోతుందో లూజ్ చూసుకొని కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. కరెక్ట్గా లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంకభాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకోండి. మన మార్కింగ్ చేసిన దగ్గరకు సరిపోతుంది. అలాగే కింద కూడా చూసుకోవాలి ఉక్సులు పట్టి కాబట్టి ఇది ఉక్సులు పట్టి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు పైన ఒక మార్కింగ్ చేసుకొని పైన లైన్కి స్టిచ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా పైనుంచి ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు. మీకు పొడవు వచ్చినట్లయితే రెండవ వైపు నేను చూపిస్తాను. పొడవు వచ్చినట్లయితే మన చంకభాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోర్ లైన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి లూజ్ టైట్ అయిపోయినది అనుకున్నట్లయితే లూజ్ అనేది చేసుకోవడానికి దగ్గరలో ఉన్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మరీ వెడల్పు ఎక్కువైపోయినట్లయితే లూజ్ ఎక్కువైపోతుంది కాబట్టి పాదం వెడల్పు సరిపోతుంది. ఈ విధంగా ఫోర్ లైన్స్ వేస్తున్నాను ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్.
హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మీరు అదే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎక్కువైంది కాబట్టి ఎక్కడ వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఆ పొడవు దగ్గర ఈ విధంగా వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లూజ్ ఒకసారి చూసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చెంగభాగం దగ్గరికి చూసుకోండి కరెక్ట్గా. అలాగే కింద తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టి వైపు నుంచి చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇవే కాకుండా లాంగ్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. పాదం వెడల్పులో ఈ విధంగా మనం 3-4 లైన్స్ వేసుకోండి. సైడ్ జాయింట్స్ మీకు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపించాను కదండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం 4 లైన్స్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లూజ్ ఎక్కువైందో తక్కువైందో చెక్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోండి. ఈ విధంగా మనం లూజ్ చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ మనకి పెర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.